తీయని మాటలు మాట్లాడండి. పక్షులన్నీ కలిసి ఒకరోజు వనభోజనానికి వెళ్లాలనుకున్నాయి. పిచ్చుక అంది, నేను కాయగూరలు కోస్తాను. మైనా అంది, నేను చట్నీ తయారు చేస్తాను. పావురం అంది, నేను రొట్టెలు తయారు చేస్తాను. పనులన్నీ పంచుకున్నారు, కానీ సామాన్లు ఎవరు తెస్తారు? కాకంది, మీరు అస్సలు ఆలోచించకండి, సామాన్లన్నీ నేను తెస్తాను. కాకి కుమ్మరి దగ్గరికి వెళ్ళింది. తనంది, ఓ కుమ్మరి, కావ్ 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 కుండేవు కుండేవు కావ్ కావ్ కావ్. కుమ్మరి అన్నాడు, పడుకున్న నా బిడ్డని నువ్వు నిద్రలేపావు, పో ఇక్కడి నుంచి, లేకపోతే రాయిచ్చుకు కొడతా. కాకి వెళ్ళిపోయింది కోమటి దగ్గరికి. తనంది, కోమటన్నయ్యా, బియ్యమివ్వు, పప్పివ్వు, ఉప్పివ్వు, పంచదారివ్వు, ఆలస్యం చేయకండి, తొందరగా ఇవ్వండి, కావ్ 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 కావ్. కోమటి అన్నాడు, నీ కావు కావు వలన నా పిల్లానికి తలనొప్పి వచ్చింది, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే కర్రెచ్చు కొడతా. కాకి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదు. తను ఉత్తగానే తిరిగి వచ్చింది. అందరూ ఆలోచనలో పడ్డారు, ఇప్పుడేం చెయ్యాలి? కోకిలంది, ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. కోయిల కొమ్మరి దగ్గరికి వెళ్ళింది. కుహూ కుహూ, తను కుమ్మరితో అంది, కుమ్మరన్నయ్యా, నేను నీ బిడ్డ కోసం జోలు పాడతాను. కుహూ కుహూ, వాడు చక్కగా నిద్రపోతాడు. కోకిల పాట పాడింది. కుమ్మరన్నయ్య, నాకిస్తావా కుంపటి మరియు కుండలు? కుమ్మరి అన్నాడు, తీసుకెళ్ళు, చిన్నవి పెద్దవి ఏం కావాలో తీసుకెళ్ళు, ఒకటి రెండు ఎన్ని కావాలో అన్ని కుండలు తీసుకెళ్ళు. కుహూ కుహూ. కోయిల తర్వాత కోమటి దగ్గరకు వచ్చింది. అంది, కోమటన్నయ్యా, నీకేమన్నా బాధలున్నాయా? ఏమైంది? కోమటతనన్నాడు, నా భార్యకి తలనొప్పిగా ఉంది, ఏ పని చేయడం లేదు. కోయలంది, నేను పాట పాడతాను, అది విని తలనొప్పి తగ్గిపోతుందేమో. కుహూ కుహూ. కోమటన్నయ్యా సుఖంగా ఉండాలి, తనకి బాగా డబ్బులు రావాలి. విని కోమటతను చాలా ఆనందించాడు. కుహూ 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 కుహూ. పాట విని తన భార్య లెగిసొచ్చింది, నవ్వింది. వా కోయిల, నువ్వు ఎంత మధురంగా పాడతావో, నీ పాట విని నా తలనొప్పి మాయమైపోయింది. కోమటతను అడిగాడు, కోయిలమ్మా, నువ్వు ఎందుకొచ్చావు, నీకేం కావాలి? కోయిలంది, ఈరోజు మేము పక్షులందరం వనభోజనం చేసుకుంటున్నాము, మాకు నూనె, ఉప్పు, బెల్లం, శనగపిండి, ఉప్మా రవ్వ, పంచదార, కొబ్బరికాయ అన్నీ కావాలి. కోమటతనన్నాడు, తీసుకెళ్ళు, ఎంత కావాలో తీసుకెళ్ళు. కోమటతను సామాన్లు కట్టేశాడు. కోయిలంది, ఎంతైందో చెప్తారా? మేమందరం డబ్బులు కూడబెట్టుకున్నాము. కోమటతనన్నాడు, నాకు డబ్బులొద్దు, మీ పక్షుల సమూహానికి ఈ సామాన్లన్నీ నేను బహుమతిగా ఇస్తున్నాను. అప్పుడు పక్షులందరూ ఆ సామాన్లు గుడ్డలో పెట్టుకుని వనభోజన స్థలానికి తీసుకొచ్చారు. పక్షులందరూ చాలా ఆనందించారు. చిలక అడిగింది, కాకి చేయలేని పని కోయిలమ్మ ఎలా చేసింది? మైనా అంది, నేను ఇద్దరి వెనక వెళ్ళాను, నేనన్నీ చూశాను, అన్నీ విన్నాను. ఇది తీయగా మాట్లాడే ఫలితమే, అందరితో తీయగా మాట్లాడాలి, ఇంకా కావాల్సిన పని చేయించుకోవాలి. మిత్రులారా, మీరు కూడా తీయగా మాట్లాడతారు కదా.